పిక్ చేయండి మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్ ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్ట్ అంతా మీ దగ్గరికి వస్తున్నారు డోంట్ మిస్ ఇట్ ఏప్రిల్ 15వ తేదీన శనివారం వేదిక వి కన్వెన్షన్ బెన్ సర్కిల్ విజయవాడ వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి। प्रॉफिट योर ट्रेड समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शो की स्वागतम। टीवी फाइव मनी वेदिक द्वारा प्री मार्केट रेट्स मनम चूस्तुन्नाम। प्री मार्केट लो पॉजिटिव गा कनिपिस्तुन्नायि 15-20 पॉइंट्स प्लस लो सेंसेक्स अंड निफ्टी, बट मिगिलिन एशिया मार्केट्स अन्नी कोद्दिगा वीक गा कनिपिस्तुन्नायि। मेबी ओकवेळ पॉजिटिव गा 10 पॉइंट्स अटु इटु ओपन अयिनप्पटिकी, बट अदि ए मेरकु सस्टेन अवुतुंदि मनकु चूडाल्सिन अवसरं कनिपिस्तुंदि। इप्पुडे रूपी डालर कूडा 64.33 दग्गर ओपन अयिंदि। वरसगा 68 ఆర్డ్ లెవెల్స్ నుంచి 64 రూపాయస్ దాకా పరుగు మనం రావడం చూస్తున్నాం। ఆల్మోస్ట్ 20 నెలల గరిష్ట స్థాయి దగ్గర రూపాయి ట్రేడ్ అవుతూ వస్తుంది। మీ దీని మీద కూడా కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి। అంటే దివీస్ ల్యాబ్స్ మనం ఓపెనింగ్ లో కూడా అనుకున్నాం, ఎందుకంటే టూ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అలర్ట్ నుంచి ఎగ్జెంప్షన్ యూఎస్ ఎఫ్డీఏ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్టాక్ 10% దాకా ప్లస్ లో దివీస్ ల్యాబ్స్ కనిపిస్తుంది। మేబీ మంచి గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు దివీస్ ల్యాబ్స్ లో మనకు కనిపిస్తున్నాయి। కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం, మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్ గా। సాయి ప్రియాంక అడుగుతున్నారు, కోల్టే పాటిల్ లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కోల్టే పాటిల్? ఇట్స్ అ స్మాల్ కంపెనీ అండి, బేసికలీ రియల్ ఎస్టేట్ లో, అండ్ దే ఆర్ వెరీ కన్ఫైన్డ్ టు జియోగ్రఫికల్ ఏరియా పరంగా చూసుకుంటే చాలా స్మాల్ పోర్షన్ ఇన్ మహారాష్ట్ర చేస్తారు। ఇట్స్ అ డీసెంట్ కంపెనీ, బట్ జియోగ్రఫికలీ యూనో వైడ్ స్ప్రెడ్ కంట్రీవైడ్ ఆపరేషన్స్ లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ అనేది జియోగ్రఫికల్ రీజన్లో ఉంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అక్కడ ఏదైనా కొద్దిగా ప్రైస్ తేడా జరిగినా రియల్ ఎస్టేట్లో పడ్డా కానీ కొంచెం సేల్స్ స్లాక్ అవ్వడం లేకపోతే డిసెప్షన్ జరగడం అనేది ఉంటుంది। బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, మీరు ఒక టూ ప్రైస్ పాయింట్స్ విత్ 10-12% కరెక్షన్లో కొనుక్కుంటే ఎక్కడైనా మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, ఓవరాల్ మనకి రియల్ ఎస్టేట్ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అన్ని స్టాక్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందండి। సో అలా మీకు ఎక్కడన్నా షార్ప్ జెమ్స్ అనేది మార్చ్ 31 రిజల్ట్స్ అయిన తర్వాత లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇటువంటి ఏమైనా చేసినప్పుడు స్ట్రాంగ్గా గెయిన్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి। అండ్ వినోద్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ మిగిలిన డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఉజ్జీవన్ బాగా స్టీప్గా పెరిగింది, పెరిగింది మళ్ళీ కొద్దిగా డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా రియాక్ట్ అయినాయండి, బట్ రీసెంట్లీ ఇవన్నీ కూడా ఎఫ్ఎండ్ఓలోకి వచ్చాయి కాబట్టి ప్రాబ్లీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ వాళ్ళు దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఐడియా డిఫరెంట్ ఒపీనియన్. సో ఒకసారి ఎఫ్ఎండ్ఓలోకి వచ్చినప్పుడు వాల్యూమ్స్ అవి బాగా పెరుగుతాయి కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లే కూడా బాగుంటుందండి। సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఉజ్జీవన్ పర్సే, బట్ బికాస్ లిస్టింగ్ అయినప్పటి నుంచి అది కూడా ఒక 6-8 మంత్స్లో షార్ప్గా పెరిగి రియాక్షనరీ మోడ్లో ఉందండి, పోస్ట్ డిమానిటైజేషన్ మళ్ళీ పడ్డది అక్కడి నుంచి కొంచెం పెరిగింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ నార్మల్ కరెక్షన్, నథింగ్ బియాండ్ దాట్. ఓకే, అండ్ హరీష్ అడుగుతున్నారు, యుఎస్ఏ నుంచి పెన్నార్ ఇండస్ట్రీస్ని తీసుకుందాం అనుకుంటున్నారు, 2 ఇయర్స్కి తీసుకోవచ్చా? లాస్ట్ వీక్ బాగా కొద్దిగా స్పట్ వచ్చినట్టుంది పెన్నార్ ఇండస్ట్రీస్లో. ఏ బట్ అది ఒక రేంజ్ బౌండ్ ఉంటుందండి, యూజువలీ యూనో బిట్వీన్ 40-50 ఆర్ బిట్వీన్ 35-50 రూపీస్లో జనరలీ, బట్ పెన్నార్ ప్రీ ఫ్యాబ్ అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ రెండు కూడా ఎక్కడైతే మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ భారీగా పుంజుకుంటుందో అక్కడ ఐ థింక్ దే విల్ హ్యావ్ సమ్ లాట్ ఆఫ్ యూనో టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ పెరిగేవాడు, బట్ ఒక రేంజ్ బౌండ్ స్టాక్, ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ విత్ ద డివిడెండ్ పేమెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఒక డిక్లైన్స్లో కొనుక్కుని అండ్ వెనెవర్ యూ గెట్ ఎ 10-15% రిటర్న్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ రంజిత్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ని ఐపీఓలో అలాట్ అయ్యాయా, వీటి నుంచి ఎగ్జిట్ ఐసిఐసిఐ బ్యాంక్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా అని చెప్పి, బట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతుంది. నాట్ ఎ గుడ్ ఐడియా అండి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాంక్స్, ఎందుకంటే బ్యాంక్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హ్యాపెన్స్ టు బి ద ఓన్లీ ప్యూర్ ప్లే లిస్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇంకొకటి మ్యాక్స్ ఉన్నా కానీ ఇట్స్ అ కాంబినేషన్ అండి, బట్ ప్యూర్ ప్లే లిస్టెడ్ స్పేస్లో లైఫ్ ఇన్సూరెన్స్లో ఓన్లీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కంటిన్యూ టు హోల్డ్, ఇందులోంచి అందులోకి షిఫ్ట్ అవడం అనేది అంత ఉత్తమం కాదు ఇప్పుడు. సుందరి అడుగుతున్నారు, జిహెచ్సిఎల్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి పై చేసుకోవచ్చా? జిహెచ్సిఎల్ ఐ థింక్ కరెంట్ ఐ థింక్ యూ కెన్ బై అండి, స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి 299 నుంచి మైనర్ రియాక్షన్ వచ్చినప్పటికీ ఐ థింక్ 248 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 1 ఇయర్లోనే ఈ స్టాక్ 98 నుంచి క్లోజ్ టు 299 అంటే 3 టైమ్స్ పెరిగింది కాబట్టి స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేయండి,
బట్ అదర్వైజ్ ఐ థింక్ 248 నుంచి 220 మధ్యలో మీరు లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ ఈ స్టాక్ని కొనుక్కోవచ్చు. అండ్ బిఫోర్ టేకింగ్ సమ్ మోర్ మెయిల్స్ అండ్ కాల్స్ బలగర్, ఒకటి ఈ ఆర్సీస్ అనేది అట్రాక్టివ్ కనిపిస్తుంది ఈ మధ్య అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. రీసెంట్గా కొన్ని బ్యాంక్స్ పెద్ద ఎత్తున అసెట్స్ను ఇప్పుడు ఈ లిటిల్ వైస్ ఫైనాన్షియల్, జేఎం ఫైనాన్షియల్, ఫినిక్స్ లాంటి కంపెనీస్కి అమ్మే వాటి ఈ స్పేస్లో లిస్టెడ్ స్పేస్లో ఉన్నది లిటిల్ వైస్ అండ్ మనకి జేఎం ఫైనాన్షియల్ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనుకోవచ్చు, అందరూ ఈ అసెట్ క్లీనింగ్ మోడ్లో ఉన్నారు. ఎన్పిఎస్ని సాధ్యమైన వరకు తగ్గించేసుకుని బ్యాంక్స్ క్లీన్, మీరు అంటుంటారు రెగ్యులర్గా క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అని, ఆ చేసుకునే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ ఎన్పిఏ సమస్యను తొలగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక క్లియర్ పాలసీతో వస్తే ఇవన్నీ ఏఆర్సీలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అండ్ ఏఆర్సీస్కి గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అంటే అది యూ హ్యావ్ టు క్లాసిఫై ఇట్ ఇన్ టు టూ డిఫరెంట్ పార్ట్స్ అండి. ఇప్పుడు ఏఆర్సీస్ ఏవైతే డెట్ కొంటున్నాయో దట్ మీన్స్ దే డోంట్ హ్యావ్ బ్యాండ్విడ్త్ టు మేనేజ్ ద కంపెనీ, సో దే ఆర్ ఓన్లీ బయింగ్ ఎ డెట్ అట్ ఎ డిస్కౌంట్. అంటే గతంలో ఇష్యూ చేసిన డెట్, ఒకవేళ ఏ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, అది ఇతరత్ర సర్వీసెస్ కంపెనీ కావచ్చు, ఏమైనా వాళ్ళు బ్యాంక్స్లో బారో చేసింటారు. సపోజ్ ఒక 1000 crores బారో చేశారు, బట్ వాళ్ళు అటువంటి డెట్ని అట్ ఎ డిస్కౌంట్ మేబీ అరౌండ్ 600 crores అట్లా కొంటారేమో. ఐ మీన్ ఐమ్ జస్ట్ గివింగ్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. సో ప్యూర్ ప్లే డెట్ కొనే కంపెనీ వాళ్ళు వేరే ఉంటారు, బట్ ఏఆర్సీస్ ఆల్సో బై ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఈ రెండింటి మధ్యలో డిస్టింగ్విష్ చేయాలి. మన దగ్గర బ్యాంక్స్కి వచ్చేసరికి వీ డోంట్ హ్యావ్ ద బ్యాండ్విడ్త్ ఇన్ మేనేజ్మెంట్ టు మేనేజ్ ఈవెన్ ఏ సిక్ కంపెనీ. ఇప్పుడు గతంలో కొన్ని కంపెనీస్ ఈ సిడిఆర్కి ఎవరైతే వెళ్ళారో, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్కి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ బ్యాంక్స్ టర్న్ ద డెట్ ఇన్ టు ఈక్విటీ. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మేనేజ్మెంట్ కంట్రోల్ వస్తుంది బ్యాంక్స్ చేతుల్లోకి, బట్ దే కాంట్ మేనేజ్ ద కంపెనీ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ ఏ ప్యూర్ ప్లే సర్వీసెస్ కంపెనీ. సో ఈ ఏఆర్సీలో ఎవరైతే డెట్ రీజనబుల్లీ ఓకే గోయింగ్ కంపెనీలో డీప్ డిస్కౌంట్ కొంటారు, దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ మనీ ఫాస్టర్. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా కొత్త మేనేజ్మెంట్ ఆర్ ఈవెన్ ద సేమ్ మేనేజ్మెంట్ కొంచెం ఆ సెక్టర్ టర్న్ అరౌండ్ అయిందనుకోండి, కాస్త మనకి రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేది కొద్దిగా గాడి మీద పడితే, ఆన్ ట్రాక్ వస్తే డెఫినెట్లీ ఈ డెట్ ఏదైతే డీప్ డిస్కౌంట్ కొంటారో అది మళ్ళీ నార్మల్ లెవెల్లో అమ్మే ఛాన్స్ ఉంది. సో ఫాస్టర్ ప్రాఫిట్, 1000 crores డెట్ ఒకవేళ 600 crores హైపోథెటికల్గా తీసుకున్నా 400 crores ఇమీడియట్గా కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్. ఇఫ్ నాట్ 400 మేబీ అరౌండ్ 600-700 or 800, ఈవెన్ దెన్ దే ఆర్ మేకింగ్ మనీ యూనో ఫాస్టర్. ఓకే, సో కొంచెం మళ్ళీ ఆన్ ట్రాక్ వచ్చేస్తే కంపెనీ, దట్ ఈస్ ఏ ఫాస్టర్ వే ఆఫ్ మేకింగ్ మనీ. ద సెకండ్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టర్న్ అరౌండ్ ఏ కంపెనీ, ఆ అసెట్స్ ఎవరైతే కొనుక్కున్నారో, అంటే గతంలో కొన్ని కంపెనీస్ వాళ్ళు అసెట్స్ ఆఫ్ కంపెనీస్ కూడా టేక్ ఓవర్ చేసి దే మేక్ ఏ న్యూ సెట్ ఆఫ్ మేనేజ్మెంట్, దే కంప్లీట్లీ ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ సీఈఓ లెవెల్ టు మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ దాకా వాళ్ళు చేంజ్ చేసి ఇఫ్ దే కెన్ రన్ ఏ కంపెనీ బెటర్ దెన్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ విన్ఫాల్ ప్రాఫిట్. ఎందుకంటే కంప్లీట్ అసెట్నే టర్న్ అరౌండ్ చేశారు కాబట్టి ఇట్ క్యాన్ బి అనో sometimes the figures can be abominable, you know, outsized profits vaste. So ee karanam mulana we have to distinguish between two, but to answer your question, most of the banks are now forced ee npa problem eppudaithe address cheyali serious ga within a time frame ani government of india vallu anukunaro, ministry of finance vallu, they are pushing all the banks to, you know, completely sell off the non performing assets. It can be debt, it can be an asset, it can be, you know, some real estate or non core performing assets kuda untai kontamandi. So atuvanti anni kuda clean up cheyamantunnaru kabatti there is a huge opportunity for asset reconstruction companies in all the parameters. They can buy assets, they can buy debt, they can buy the entire management of the company along as a going business, but they get it at a very deep discount. So itventi eppudaithe avi revive chestaro aa profits will be outsized profits vaste windfall profits untaru. So ivi lumpy ga untai kabatti we cannot definitely arrive at a intrinsic value of that particular company or the stock. Andukane manaki okok sari recent times lo chusukunte meer mention chesina names anni kuda we have got very phenomenal gains in some companies because they had the first mover advantage, first asset reconstruction company petti ఫీల్డ్లోకి ఎంటర్ అయిన వాళ్ళలో దే గాట్ సమ్ వెరీ గుడ్ అసెట్స్ అట్ ఎ వెరీ డీప్ డిస్కౌంట్ ప్రైజ్ అన్న. సో అది కొద్దిగా ఆచితూచి మనం చేసుకోవాలండి. బట్ ఇటువంటివి షార్ప్గా పెరిగాయి కాబట్టి ఏదన్నా ఒక క్వార్టర్ రిజల్ట్స్లో ఏదైనా రిఫ్లెక్ట్ కాకపోతే దెర్ కెన్ బి ఈక్వలీ ఎ ఫెరోషియస్ కరెక్షన్ ఆల్సో. ఓకే, బట్ ఓవరాల్గా ఇఫ్ యూ టేక్ ద నెక్స్ట్ 3-5-10 years ఇన్ టు అకౌంట్, డెఫినెట్లీ అసెట్ రికన్స్ట్రక్షన్ బిజినెస్ ఈజ్ ఎ హ్యూజ్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ
have some more bandwidth in terms of management. Raboye 2-3-5 years, చాలా మంది ప్రొఫెషనల్ రీకన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్ టు బై సమ్ స్టాక్స్ ఎట్ ఏ డిస్కౌంట్. ఫైన్. జస్ట్ ఒక 3 మినిట్స్ మిగిలింది, మార్కెట్స్ ఓపెన్ అయింది. ఈలోపు కొన్ని మెయిల్స్ కూడా మనం అడ్రస్ చేద్దాం. చంద్రవర్మ అడుగుతున్నారు, ఓకే 10 స్టాక్స్ ఉన్నాయి పోర్ట్ఫోలియోలో, 5 స్టాక్స్ 25% ప్రాఫిట్స్లో ఉన్నారు, బట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? నిఫ్టీ పిఈ గురించి ఏదో అడుగుతున్నారు. నిఫ్టీ పిఈ ఈజ్ ఎ వెరీ డిసెప్టివ్ ఫిగర్ అండి, బికాజ్ నిఫ్టీలో ఉండేదే 50 షేర్స్, అందులో యూనో టాప్ పర్ఫార్మింగ్ షేర్స్ అనేవి దే విల్ హ్యావ్ హ్యూమంగస్ పిఈ రేషియోస్. అంటే కొన్ని ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్నవి అయితే ట్రెడిషనలీ దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద మార్కెట్ అండి. మార్కెట్ అతీతంగా మీకు 40-50 పిఈ రేషియోస్లు ఉంటాయి ఆల్వేస్, వెదర్ ఇట్స్ అ బేర్ మార్కెట్ ఆర్ ఎ బుల్ మార్కెట్. బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్ వేర్ లాస్ట్ ఇయర్ అసలు మనకి దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాఫిట్స్ ఎట్ ఆల్, ఓకే. సో అటువంటివి పిఈ రేషియోస్ అనేవి ఉండవు, దే కెన్ రన్ ఇన్ టు హండ్రెడ్స్ ఆల్సో. సో నిఫ్టీ పిఈ రేషియో క్లోజ్ టు హైస్ ఉంది, హిస్టారికల్ హైస్ డెఫినెట్లీ నో, ఐ మీన్ ఇట్స్ అరౌండ్ 20-21 ఉంది. హిస్టారికల్ హై హ్యాపెన్స్ టు బి ఎనీవేర్ బిట్వీన్ 25-30. సో అలా మనం చూసుకోకూడదు. ఎప్పుడైనా మనం మార్కెట్లో కొనాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ సెక్టర్, ఆ పర్టికులర్ కంపెనీ విదిన్ ద సెక్టర్ రీజనబుల్లీ ప్రైస్డ్ ఉందా లేదా, అదొకటి. ఈవెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి డిసెప్టివ్, బికాస్ ఒకవేళ ఆ కంపెనీ లాస్ట్ ఇయర్ ఆశాజనకంగా లేకపోతే పనితీరు, నెక్స్ట్ ఇయర్ అది టర్న్ అరౌండ్ స్టోరీ అయినా కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రమ్ 0 to maybe or from 100 to even 0. సో లాస్ట్ ఇయర్ ఒకవేళ లాసెస్ ఉన్నాయనుకోండి, దానికి మనం పిఈ అనేది చెప్పలేము, 100 PE కోట్ అవచ్చు. ఈ ఇయర్ అది ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు 100 రూపీస్ ప్రాఫిట్, దెన్ ద పిఈ రేషియో ఇస్ కంప్లీట్లీ లాప్ సైడెడ్. సో మీరు నిఫ్టీ పిఈ రేషియో చూసుకోకండి, హిస్టారికల్ హైస్కి ఇంకా చేయలేదు. బట్ స్టిల్ మనం మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో ఇస్ వాట్ 1 VC అండి, వీఆర్ స్టిల్ నాట్ క్లోజ్ టు ఈవెన్ 100%, వీఆర్ అబౌట్ 70-80% ఉన్నారు. సో అదొక పారామీటర్ తీసుకోవచ్చు. అండ్ క్యాష్ ఫ్లోస్, కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ బాగున్నాయా బిజినెస్వి, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ విజిబిలిటీ ఆఫ్ బిజినెస్ ఉందా లేదా, ఆ పర్టికులర్ సెక్టర్లో ఆ కంపెనీ పిఈ రేషియోని చూసుకుని కొనుక్కుంటే దట్స్ అ బెటర్ వే ఆఫ్ బయింగ్ స్టాక్స్. ఓకే, కొన్ని మెయిల్స్ దివీ స్లాబ్స్ గురించి అడుగుతున్నారు నాగరాజ గారు అండ్ రామనేని సింగయ్య. దివీ స్లాబ్స్, దివీ స్లాబ్స్ ఇవాళ మేబీ పాజిటివ్గా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు బాగా ఉన్నాయి, ఎందుకంటే ప్రియోపంలో 5-10% ఆఫ్ స్పర్ట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 మెడిసిన్స్ని, ఎస్పెషలీ 2 డ్రగ్స్ని ఇంపోర్ట్ అలర్ట్ నుంచి యూఎస్ఎఫ్డీఏ తొలగించింది, అనేక కారణాలు అనుకోవచ్చు. రాజేంద్ర గారు, ఇన్ని అప్సైడ్ టెక్నికల్ మూవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టు దగ్గర నుంచి ఐ థింక్ మనకి మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 6:45 ఒక కీ రెసిస్టెన్స్గా మనం చూస్తున్నాం అండి. బట్ అగైన్ ఈరోజు మనకి గ్యాప్ అప్ డెఫినెట్లీ 6:56 మనకి ఎన్ఎస్సీలో ఇండికేట్ చేస్తుంది ప్రైస్. ఐ థింక్ మనం 20-డే మూవింగ్ యావరేజ్ చూసుకుని వీ షుడ్ గో అహెడ్ విత్ ద స్టాక్. యాక్చువల్లీ ఐ థింక్ 6:77 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ దాని అబౌవ్ క్లోజ్ అవుతే కనుక మేబీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ క్యాన్ లీడ్ ఇట్ టు 714. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 677 అబౌవ్ క్లోజ్ అవుతానే ఈ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. మేబీ 645 స్టాప్ లాస్ పెట్టుకుని 714 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ట్రేడ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని వీక్గా ఉన్నా మన మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ప్లస్లో 9218 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ప్లస్లో 29,788 దగ్గర ట్రేడడం చూస్తున్నాం. దివీ స్లాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దివీ స్లాబ్స్ ఆల్మోస్ట్ 5% ప్లస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఎల్ఎన్టి బికాస్ ఆఫ్ దిస్ మేనేజ్మెంట్ చేంజ్ అనుకోవచ్చు. అండ్ వాళ్ళు రీసెంట్గా ఒక 1500 కోట్ల మేర విలువ ఆర్డర్లు పొందిన కారణంగా ఎల్ఎన్టీలో కూడా అప్సైడ్ మనకు కనిపిస్తుంది. 9217 ఆర్డర్ లెవెల్స్ దగ్గర 9200 బిలో మనం లాస్ట్ టైం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. అబౌ 9200 ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మేబీ ఒకవేళ 9250 పైన కనుక ఇదే సస్టైన్ అవుతుంది, ఇమీడియట్గా మళ్ళీ కొద్దిగా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కూడా మనకు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. అండ్ యూలేన్ ల్యాబ్స్ వాళ్ళ హైదరాబాద్ ప్లాంట్కి 2 అబ్జర్వేషన్స్ యూఎస్ఎఫ్డీఏ చేసిన నేపథ్యంలో 2.5-3% దాకా ఈ స్టాక్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. రాజేంద్ర గారు, ఎన్ని ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్, ట్రేడింగ్ ప్యాటర్న్స్? భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా ఆల్మోస్ట్ 2% ప్లస్లో కనిపిస్తుంది. ఐ థింక్ నిఫ్టీ చూస్తే కనుక గ్యాప్ అప్ అయినప్పటికీ ఐ థింక్ సస్టైనబిలిటీ ఎక్కువ కనిపించలేదండి. నా ఉద్దేశంలో ఐ థింక్ 90-36 నుంచి 90-40 మధ్యలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది మనకి. ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐ థింక్ ఇనిషియల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, డే ట్రేడింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు, ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్కే మనం ఎక్కువ మగ్గు చూపాలి.
మేబీ 9230-9235 వస్తే కనుక షార్ట్ క్రియేట్ చేసి 25-30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 9192 డౌన్ సైడ్ అంటే 40-50 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా దివీస్ కూడా ఓపెనింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదండి. సో ఐ థింక్ డే హై 657 ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఫిజిల్ అవుట్ అయిపోతామే చూస్తున్నాం. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ స్టాక్ని అవాయిడ్ చేయాలి. ఓన్లీ 77 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో ఉంటేనే ఐ థింక్ దీన్ని లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్లో అవాయిడబుల్ స్టాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇమీడియట్గా రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ బికాస్ ఆఫ్ వన్ న్యూస్ ఇవాళ స్పట్ రావడం చూస్తున్నాం. రెలిగేర్ ఎంటర్ప్రైజ్ ఇవాళ 5% జంప్తో 228 దగ్గర ట్రేడ్ అవుతుంది. దివీస్ ల్యాబ్స్ ఇంతకుముందు అనుకుంటే 4% ప్లస్లో 648 దగ్గర, అదానీ పవర్ 3% ప్లస్లో 45 రూపీస్ దగ్గర, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ట్రెంట్, బీపీసీఎల్, మాక్సిన్స్ ఫార్మా, వెల్స్పన్ కార్ప్, పెంజిలాయిడ్ జేకే టైర్స్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 3% ప్లస్లో ఇనిషియల్ ట్రేడింగ్లో ఓపెన్ అవుతున్నాయి. అండ్ వెల్స్పన్ ఇండియా ఆల్మోస్ట్ 6% ప్లస్లో 89 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో న్యూమాటిక్ హోల్డింగ్స్ 20% సీలింగ్తో 1680 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం కనిపిస్తుంది. సంబంధం స్పిన్నింగ్ మిల్స్ 17% ప్లస్లో 127 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. మెక్డవల్ హోల్డింగ్స్ 14% ప్లస్లో 45 రూపీస్ దగ్గర మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మిగిలిన స్టాక్స్లో పెన్నార్ ఇండస్ట్రీస్ ఇవాళ 11% దాకా స్పర్ట్ వచ్చింది, 51 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకసారి మనకి నాత్ బయోజీన్స్ 9% 10%, దీంతో స్పిన్నింగ్ మిల్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ 10% ప్లస్లో కనిపిస్తున్నాయి. సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ కూడా ఆల్మోస్ట్ 9% ప్లస్లో 174 దగ్గర ట్రేడ్ అవుతుంది. జెట్ కింగ్ ఇన్ఫో ట్రైనింగ్ 9% ప్లస్లో 45 రూపీస్ దగ్గర మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఇంకా వీక్ అయిన స్టాక్స్ ఆర్ నష్టాలతో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో శోభా డెవలపర్స్ మనం స్టార్టింగ్లో కూడా అనుకున్నాం ఇనిషియల్ ఓపెనింగ్ రిమార్క్స్లో. ప్రమోటర్ ఆల్మోస్ట్ 4% దాకా వాటాలు అమ్ముకున్న నేపథ్యంలో ఈ స్టాక్ వీక్ అయింది. ఎందుకంటే శోభాలో చాలా స్ట్రాంగ్ అప్సైడ్ మనం ఈ మధ్యకాలంలో చూసాం. వెన్ కంపేర్డ్ విత్ అదర్ రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఈ స్టాక్ బాగా స్పట్ వచ్చింది. శోభ ఇవాళ 7% దాకా ఫాల్ అయింది, 7% తగ్గి 387 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. గేట్వే డిస్ట్రీ పార్క్స్ 2% డౌన్తో 261 దగ్గర. మోన్సాంటో, హెచ్డిఎఫ్సి, ఒబ్రాయ్ రియాల్టీ, గ్రూప్ ఫైనాన్స్, లుపిన్, ఎస్కేఎఫ్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 1.5% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి సెల్లింగ్ ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం. అట్లా శోభ ఇంతకుముందు అనుకున్నట్టు అదొక స్టాక్ కనిపిస్తుంది. గ్యాలంట్ ఇస్పాత్ 5% డౌన్తో 233 దగ్గర. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఈ స్టాక్ 5% ఇవాళ పడి 1450 దగ్గర ట్రేడ్ అవుతుంది. న్యూలాండ్ ల్యాబ్స్ కూడా బలంగా ఈ మధ్యకాలంలో బాగా చాలా స్టీప్గా పెరిగిన స్టాక్. బట్ వన్ నెగిటివ్ న్యూస్, యూఎస్ఎఫ్డిఏ 2 అబ్జర్వేషన్స్ చేయడంతో బాగా పడింది స్టాక్. ఒకవేళ డీప్ క్రాక్స్ ఏమైనా వస్తే బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? బట్ ఇప్పటికీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పిగ్గా ఉందా? ఐ థింక్ కరెంట్లీ ఇట్స్ డెఫినెట్లీ వే అవుట్ అండి. బట్ అందులో వాళ్ళకి రీసెంట్లీ ఒక యూఎస్ఎఫ్డిఏ నుంచి ఒక వెరీ హై వాల్యూ మాలిక్యూల్ అనేది ఒకటి క్లియర్ అయింది. సో అలా వాళ్ళు రాబోయే రోజుల్లో ఫైలింగ్స్ కూడా చాలా లో వాల్యూమ్ అండ్ హై వాల్యూ మాలిక్యూల్స్ ఫైల్ చేస్తున్నారు. సో ఎన్సీఈస్ అవన్నీ అటువంటి క్లియరెన్సెస్ వస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. బట్ రీసెంట్లీ మీరు అన్నట్టు చాలా స్ట్రాంగ్గా పెరిగిందండి. ఇది ఈక్విటీ పరంగా చిన్న ఈక్విటీ కాబట్టి ఎక్కువ మనకి లిక్విడిటీ అనేది ఉండదు, మార్కెట్లో తక్కువ లిక్విడిటీ ఉంటుంది. అండ్ ఉన్న వాటిలో ఇప్పటిదాకా అయితే యూఎస్ఎఫ్డి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతగా రాలేదు, ఎక్సెప్ట్ టుడే వీ గాట్ ద న్యూస్. అందుకని ఈ రెగ్యులేటరీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. బట్ బేస్డ్ ఆన్ కరెంట్ ఫండమెంటల్స్ డెఫినెట్లీ ఇట్స్ హై ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మనకి రాబోయే రోజుల్లో మాలిక్యూల్స్ క్లియరెన్స్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో కూడా అవుట్ సైజ్డ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకసారి దే స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఏ వెరీ హై వాల్యూ లో వాల్యూమ్ మాలిక్యూల్, అందులో ప్రాఫిట్స్ ఐదర్ ఇన్ కస్టమ్ సింథసిస్ ఆర్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏపీఐస్ ఇన్ ఆంకాలజీ సెక్టర్ కానివ్వండి, కొన్ని కొన్ని వెరీ హై లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకని లెట్ ఇట్ కరెక్ట్ బిట్ అండి. ఇవాళ వచ్చింది కాబట్టి రెగ్యులేటరీ ఆస్పెక్ట్ ఎంత దూరం వెళ్తుంది, 2 అబ్జర్వేషన్స్, ఇఫ్ ఇట్స్ వెరీ మైనర్ నథింగ్ టు వరీ. బట్ ఒకవేళ ఇంకా కూడా డీప్గా ఏదైనా అబ్జర్వేషన్స్ చేసి ఈ అబ్జర్వేషన్స్ వాళ్ళు ఎంత తొందరగా సెటరైట్ చేసుకుని మళ్ళీ రీఇన్స్పెక్షన్కి పిలిచి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని ఉంటుంది, ఈఏఆర్ క్లియర్గా ఉంది అండ్ నో అబ్జర్వేషన్స్ అని ఇచ్చినప్పుడు ఐ థింక్, ఎందుకంటే ఒకసారి ఇటువంటి రెగ్యులేటరీ ఇష్యూ వచ్చినప్పుడు ద స్టాక్ విల్ స్పెండ్ సమ్ టైమ్ యూనో అట్ ఏ లోవర్ వాల్యూ ఆర్ మేబీ సమ్ సెల్లింగ్ అనేది ఇతరత్ర వేరే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రావచ్చు. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ వెయిట్ అండ్ వాచ్ టిల్ క్లారిటీ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, మార్కాపు నుంచి శ్రీకాంత్ కాల్ అన్నారు. అడగండి శ్రీకాంత్. హలో హలో
మనకు కాల్ విశ్వేశ్వర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఈ ఏసీఈ అండ్ అట్లాస్ సైకిల్స్ ఈ రెండింటి మీద మీ ఒపీనియన్? యాక్షన్ కన్స్ట్రక్షన్ సార్ మీరు అడిగింది ఫస్ట్ టాక్. ఏసీఈ, ఓకే, ఫైన్. ఏసీఈ అండ్ అట్లాస్ సైకిల్ యా ఐ థింక్ మీరు అడిగిన రెండు స్టాక్స్ కూడా గత మూడు వారాలుగా బాగా పెరిగిన స్టాక్స్ అండి. ఏసీఏ చూస్తే కనుక ఆల్మోస్ట్ 50 రూపీస్ నుంచి క్లోజ్ టు 70 దాకా పెరగడం చూసాం విత్ ఇన్ 2 వీక్స్. సో డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ఇంకా ఫర్దర్ ఉందండి ఈ స్టాక్లో. సో ఇది 54 అబోవ్ బ్రేక్అవుట్ రావటం చూసాం మనం. కరెంట్లీ అరౌండ్ 67-68 మధ్యలో ఉంది. ఓన్లీ థింగ్ దీనికి 71 దగ్గర ఒక హర్డల్ ఉంటుంది. 2010 హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 70 రీచ్ అయిందంటే ఇది ఆల్ టైమ్ హై సైడ్ ఐ థింక్ వెళ్తుందని చెప్పొచ్చు, విచ్ ఈస్ 113. సో నా ఉద్దేశంలో లాస్ట్ 2 వీక్స్లో స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పటికీ ప్రాబ్లమ్ మీ దగ్గర ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఫ్రెష్ ఎంట్రీ కావాలి అంటే కనుక మనకి 57 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డిప్స్ వచ్చినా కూడా ఇది కొనే స్టాకే. ప్రాబ్లీ 1 ఇయర్లో మీకు 115-120 కనుక ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఐ థింక్ మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండ్ ఫర్దర్గా యాడ్ కూడా చేయొచ్చు. అదేవిధంగా అట్లా సైకిల్ చూస్తే కనుక క్లోజ్ టు 700 నుంచి ఇది ట్రేడ్ టు ట్రేడ్లోకి వచ్చినాక ఐ థింక్ బాటమ్ అరౌండ్ 373 దాకా రావటం చూసాం. అండ్ 380 నుంచి ఆల్మోస్ట్ 470-480 100 రూపీస్ విత్ ఇన్ 2 వీక్స్ పెరిగింది. అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్లో ఉంది, ప్రాబ్లీ ట్రేడ్ టు ట్రేడ్లో ఉంది ఫర్ ఈ స్టాక్ ఇప్పటికి కూడా. సో 430-450 దగ్గర స్ట్రాంగ్ బేస్ అనేది మనకు ఫామ్ అవటం చూస్తున్నాం ఈ స్టేజ్లో. ప్రాబ్లీ 450-430 వస్తే కనుక డిప్స్లో యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ 1 ఇయర్ వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20-25% రిటర్న్ ఈ స్టాక్ కూడా డెఫినెట్లీ ఓన్ చేయొచ్చు. స్టిల్ రిలేటెడ్ రీటైల్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తూనే ఉంది. డీమార్ట్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా పెరిగింది. ఎక్కడ దాకా డీమార్ట్ వెళ్తుంది అనేది ఇప్పటిదాకా ఎవరు అనలైజ్ చేయలేని అర ధైర్యం కూడా చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మోస్ట్లీ కొంతమంది ఇంకా అగ్రెసివ్గా వెళ్ళి 1200-1500 లెవెల్కి వెళ్తే అక్కడ స్టాక్ స్ప్లిట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇంకా బాగా పెరుగుతుంది అన్న ఇది మార్కెట్స్లో రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. బట్ ఆ స్థాయికి వెళ్తుందా లేదా అన్నది ఇప్పటివరకైతే చాలా ప్రశ్నార్థంగానే కనిపిస్తుంది. అలాగే ఎనీ టేక్ అన్ మనకి ఎగ్జిస్టింగ్ డేటాని బట్టి చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ హై ప్రైస్డ్ అని చెప్పొచ్చండి. బట్ ఒకటి మార్కెట్లో మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ప్రమోటర్స్ చేతిలో అబౌట్ 83% ఆఫ్ ద స్టాక్ ఉంది. అండ్ సెకండ్లీ వీళ్ళు అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ గతంలో చూపించారు. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ప్రాబ్లీ ఇంకా కూడా కొద్దిగా లైఫ్ ఉందని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఈ స్టాక్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ అప్రిసియేషన్. బట్ మార్కెట్లో ఏంటంటే లిస్టింగ్ నాడు హెవీ గెయిన్స్ వచ్చినా కానీ చాలా హ్యూజ్లీ ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఇష్యూ కాబట్టి ప్రాబ్లీ ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఇంకా మొత్తం జరిగినట్టు కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైతే అలాట్మెంట్ రాని ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ లిస్టింగ్ చాలా హెవీగా బయింగ్ చేసిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాను. సో ఆ కారణం మూలానే యా ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ స్టాక్ అండ్ ఇట్స్ గాట్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ అండ్ చాలా ఫ్యాన్సీ కూడా ఉన్న స్టాక్ కాబట్టి వీ రియలీ డు నాట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు అల్టిమేట్లీ ల్యాండ్ అప్ అండి. బట్ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ వన్ షుడ్ నాట్ చేజ్ ద స్టాక్. ఏదైనా నో మ్యాటర్ హౌఎవర్ గుడ్ ద స్టాక్ మేబీ వన్ షుడ్ నాట్ చేజ్ ద స్టాక్, ఎందుకంటే ఒక చిన్న కరెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు స్టీప్గా ఉండొచ్చు. సో అటువంటిప్పుడు మన ఇన్వెస్టర్స్ ఎవరైనా హై ప్రైస్లో కొన్న వాళ్ళు కొద్దిగా షార్ప్గా 5-10% కరెక్షన్స్ ఉన్నప్పుడు అమ్మేస్తారు. సో దట్ షుడ్ నాట్ బి డన్. సో ఇన్ మై ఒపీనియన్ లెట్ ఇట్ సెటిల్ డౌన్. ఒకవేళ ఇది పడకపోతే దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండ్ బెటర్ యూనో ఆల్టర్నేటివ్స్ ఆల్సో అని కూడా చెప్పొచ్చండి. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఒకవేళ ఏదైనా రియాక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ రియాక్షన్స్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మేబీ 3 ఇయర్స్ 5 ఇయర్స్లో దే కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. అండ్ గుంటూరు నుంచి రవిశంకర్ మరో కాలర్. హలో, హలో రవిశంకర్, వినిపిస్తుంది? హలో, హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అది నా దగ్గర గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, ఓకే, పాండియాక్సైడ్ ఈ రెండు డిమెర్జర్ లో వచ్చేసాయండి. పిఓసిఎల్ అండ్ పాండియాక్సైడ్, జిఓసిఎల్ గల్ఫ్ ఆయిల్, ఓకే. అది షేర్లు లాభంలో ఉన్నాము, కంటిన్యూ చేయొచ్చా? ఇంకోటి ఏంటంటే ఎన్టీపీసీ నుంచి నేను వేరే దానికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. షిఫ్ట్ కావచ్చు, దేనిలో షిఫ్ట్ కావాలి? ఓకే. ఇంకోటి ఏంటంటే ట్రైడెంట్ అను మనపురం కొనుక్కోవచ్చా? బాగా కానీ చెప్పానండి. కొన్ని స్టాక్స్ తీసుకుందామండి, ఇన్ని స్టాక్స్ చెప్పడం కష్టం మనకి. గల్ఫ్ ఆయిల్, పాండి ఆక్సైడ్స్, ఈ ఐ థింక్ యాస్డ్ అబౌట్ ఆ రెండిట్లో ప్రాఫిట్లో ఉన్నారండి. డెఫినెట్లీ ఈ క్వార్టర్ రిజల్ట్ దాకా ఉంచి మీరు అమ్మండి. ఎన్టీపీసీ నుంచి కెన్ వీ షిఫ్ట్ ఓవర్? ఐ థింక్ డెఫినెట్లీ దట్స్ అ గుడ్ ఐడియా అండి. కంటిన్యూస్లీ మనం చెప్తున్నాం ఎన్టీపీసీలో మాత్రం పెద్దగా క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చే అవకాశం కనిపించలేదు.
కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ షిఫ్ట్ ఓవర్ టు ఎ బెటర్ పర్ఫార్మింగ్ సెక్టర్ అండ్ ఆల్సో ఎ బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీ. యూజువలీ మనకి ఎనర్జీ ప్రొడక్షన్ వాళ్ళ దాంట్లో క్యాపిటల్ అప్రిసియేషన్ అంతకు రాదని, ఎందుకంటే వీళ్ళకి రిటర్న్ కూడా ఆర్ఓఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీయే ఉంటుంది, కానీ వీళ్ళకి అవుట్ సైజ్డ్ ప్రాఫిట్స్ అనేవి రావు. సో ఆ కారణం వల్ల ఎన్టీపీసీ నుంచి మీరు తప్పకుండా షిఫ్ట్ ఓవర్ అవ్వండి. పాండి అండ్ గల్ఫ్ ఆయిల్ మీరు ఈ క్వార్టర్ రిజల్ట్స్ దాకా ఉండండి, ప్రాఫిట్స్లో ఉన్నారు, దట్స్ గుడ్. ఒకవేళ అవుట్ సైజ్ ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా కొంచెం ప్రాఫిట్, అట్లీస్ట్ 25-30% ఆఫ్ ద క్వాంటిటీ పోస్ట్ రిజల్ట్స్ యూ కెన్ బుక్ ప్రాఫిట్. గుంటూరు నుంచి కమల్ మర్ కాలర్. నా దగ్గర ఏవీపీ న్యాచురల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాండి 42 రూపీస్ లో, అది రీసెంట్ గా కొంచెం ప్రాధాన్యతగా ఉంది. అలానే పిఎన్బి బిల్డ్ వచ్చి 48 రూపీస్ లో ఉంది, ఈ రెండు కూడా నెక్స్ట్ 6-8 మంత్స్ కోసం హోల్డ్ చేస్తాం. ఏవిటి న్యాచురల్స్ అండ్ పిఎన్పీకి వెళ్తే ఏవిటి న్యాచురల్స్ కొద్ది రోజు పెరుగుతుంది, కుటుంబరావు గారు వాళ్ళ రికమెండేషన్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఐ థింక్ 2014 హై 52 అండి, ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక మంచి అప్మ వచ్చే ఛాన్స్ ఉంది. టెక్నికల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్, బట్ అగైన్ ఈ స్టాక్లో చాలా థిన్ వాల్యూమ్స్ ఉండే ఒకప్పుడు 1 lakh 2 lakhs, అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఐ థింక్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్గా మనం పరిగణించవచ్చు డెఫినెట్గా. బట్ ఓన్లీ థింగ్ లాస్ట్ 5 డేస్లోనే క్లోజ్ టు 37 నుంచి 50 దాకా పెరిగింది, కాబట్టి కరెక్షన్స్ కూడా కొద్దిగా స్టీప్గా ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 39 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ ఇది 65-70 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో మీకు స్టాప్ లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డిప్స్లో తీసుకుని 34 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, మేబీ 60-65 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. రాయ్పూర్ నుంచి ప్రతాప్ రెడ్డి మరొకాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సంఘవి మూవర్స్ సార్, ఓకే, కొనుక్కోవచ్చా? అండ్ నెక్స్ట్ ఇంకొక అకాడమికల్ డౌట్ అండి, చెప్పండి. వాట్ ఈస్ కవర్ బై అండ్ కవర్ సెల్? కవర్ బై అండ్ కవర్ సెల్ టెక్నికల్ ఇది. ఐ థింక్ సాంగ్వి మూవర్స్ అడిగారండి, సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. 2015లో 395 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 200 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్స్ కన్నా దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. నిఫ్టీ ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్లో ఉందో, ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది, కాబట్టి ఐ థింక్ ట్రెండ్ ఫాలోయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. ఐ థింక్ మీరు ప్రాబ్లీ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో. సో సాంగ్వి మీరు లాంగ్స్ అయితే అవాయిడ్ చేయండి. కవర్ కాల్ అండ్ కవర్ షార్ట్ అనేది ప్రాబ్లీ ఐ థింక్ హెడ్జర్స్ యూజ్ చేసే ఇదండి బేసికలీ అది. సో ఎప్పుడైతే మనం కాల్ ఫ్యూచర్ ఆప్షన్స్ తీసుకుంటామో దాన్ని కాల్ ఆప్షన్ ద్వారా సెల్ చేయటం, లేదంటే పుట్ ఆప్షన్స్ ద్వారా బై చేయటం అనేది దాన్ని కవర్డ్ కాల్ అంటాం, అంటే హెడ్జ్ చేసినట్టు అనమాట అది ప్యాటర్న్. సో ఇట్స్ ఓన్లీ ఏ టెక్నికల్ టర్మ్ విచ్ ట్రేడర్స్ యూజ్ దట్ యాక్చువల్లీ. విజయవాడ నుంచి వెంకట కృష్ణ మరొక కాలర్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. ఈక్విటాస్ 1 ఇయర్ నుంచి 176 లో హోల్డ్ చేస్తున్నాం సార్. ఓకే, 164 లో ఉంది, ఇంకో 6 మంత్స్ 1 ఇయర్ హోల్డ్ చేయగలం, అది ఏం సార్ దాని పరిస్థితి? అలాగే విన్సర్ మెషిన్స్ ఒక 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాం సార్, 45 అలా 70 లో ఉంది, ఈ రెండు గురించి కొద్దిగా రాజేంద్ర. ఈక్విటాస్ ఈ ఉజ్జీవన్ ఈ స్పేస్ లోని వన్ సైడ్ బాగా స్పట్ వచ్చాయి, బట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ వాటికి మనం స్టాక్ పిక్ ఎలా చేయాలంటే అండి, బేసికలీ మనకి మొమెంటం దేనిలో ఉందో ఐ థింక్ దట్ వీ షుడ్ పిక్ ఇన్ యాక్చువల్లీ. సో మనకి డిమాంటేషన్ ముందు చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ చాలా బాగా కరెక్ట్ అవుతుందని చూసాం, పోస్ట్ డిమాంటేషన్ అండ్ ఎంత త్వరగా రీకూప్ అయ్యాయో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఐ థింక్ దట్ వుడ్ బి ఎ గ్రేట్ ఐడియాస్ అండి. నా ఉద్దేశంలో ఈక్విటాస్ ప్రీ డిమాంటేషన్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది క్లోజ్ టు 200 రూపీస్ దాకా వెళ్ళటం చూసాం, అండ్ పోస్ట్ డిమాండేషన్ 140 దాకా రావటం చూసాం. సో ఇది ఆల్మోస్ట్ మనకి 188 దగ్గరే టాప్అవుట్ అవటం చూస్తున్నాం మనం. సో ఈ స్పేస్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఎడెల్వేస్ ఈజ్ ఎ గ్రేట్ స్టోరీ అండి. ప్రీ డిమాండేషన్ 128-130 ఉన్న స్టాక్ 82 దాకా వచ్చి, అండ్ ఆఫ్టర్ దట్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే 128 దగ్గర వచ్చిందో క్లోజ్ టు 180 దాకా పెరగటం చూసాం. సో ఈక్విటాస్ కన్నా ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ ఇన్ ఎడెల్వేస్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఎడెల్వేస్ కూడా లాస్ట్ 5-7 డేస్లోనే 40 రూపీస్ జంప్ వచ్చింది, కాబట్టి కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మేబీ 160 or 165 వస్తే కనుక ఈక్విటాస్ నుంచి ఎడెల్వేస్కి మీరు షిఫ్ట్ అవ్వండి. ఐ థింక్ దానిలో బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ విండ్ మెషిన్ మీరు అడిగారు స్టాక్, ఐ థింక్ టోటలీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. దో స్టాక్ కొంచెం చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అయినప్పటికీ ఐ థింక్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఎప్పుడైతే ఇది 54 బ్రీచ్ అయిందో 2015 హై, ఐ థింక్ పొటెన్షియల్ 100 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 70, ఆల్రెడీ మీరు ప్రాఫిట్స్లో ఉంటున్నారంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు పొజిషన్ రన్ చేసుకోండి. బట్ ఇలాంటి స్టాక్స్ ఒక్క క్వార్టర్ డిసప్పాయింట్ చేసిన స్టీప్ కరెక్షన్స్ వస్తాయి, కాబట్టి
మీరు స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ పెడతాం. నా ఉద్దేశంలో 55 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి పొజిషన్ రన్ చేయండి. క్లోజ్ టు 90-100లో మీరు ప్రాఫిట్స్ అనేది ఒకసారి బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం, ఎందుకంటే చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి. విజయవాడ నుంచి శివప్రసాద్ మన కాల్ ఉన్నారు. మేడం శివప్రసాద్. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్, ఓఎన్జీసీ వచ్చి 170 రూపాయలు, శాసన కమ్యూనికేషన్ వచ్చి 310 రూపాయలు తీసుకున్నాను సార్. ఓకే, రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని రెండు హోల్డ్ చేయించాలి, అవి సెల్ చేయమంటారు. ఓఎన్జీసీ అండ్ శాస్కన్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. రెండు కూడా నాట్ సో గ్రేట్ పర్ఫార్మర్స్. కంపెనీ పరంగా మంచివే, బట్ ఐ డోంట్ థింక్ దే హావ్ ఎవర్ గివెన్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్, క్యాపిటల్ అప్రిసియేషన్ టు షేర్ హోల్డర్స్. సో ఈ కారణంలో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ స్విచ్ అవుట్ టు సమ్ అదర్ కంపెనీ. ఓఎన్జీసీ ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొద్దిగా క్రూడ్ పెరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ సిరియా. సో ఏదైనా స్పర్ట్ వస్తే క్రూడ్తో డైరెక్ట్లీ ముడిపడి ఉందండి, ఇది అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ అంటారు. సో కొంచెం ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ఓఎన్జీసీ టు సమ్ అదర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ విల్ బి బెటర్. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ యూనో చేంజింగ్ ద ప్రైజెస్ డైలీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది, డైలీ చేంజ్ ఓవర్ అనేది మనం చూస్తాం కాబట్టి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది. శాస్కెన్ ఆల్సో ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ ఇన్ ద సేమ్ ఆర్ మేబీ ఇన్ సమ్ అదర్ సెక్టర్ అండి. ఓవరాల్ టెక్నాలజీ అంత బాగాలే, శాస్కెన్ హెస్ నెవర్ గివెన్ సచ్ గ్రేట్. అంటే రీసెంట్లీ కొంచెం లోస్ నుంచి పెరిగింది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఈవెన్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. మేనేజ్మెంట్ పరంగా అంత బాగానే ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. యూ కెన్ చేంజ్ యువర్ టు సమ్ యూనో గుడ్ ఫైనాన్షియల్స్ ఆర్ ఎన్బిఎఫ్సీస్ ఇటువంటి, ఆర్ మేబీ కెమికల్స్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ సెగ్మెంట్లోకి వెళ్తే ఐ థింక్ యూ విల్ మేక్ బెటర్ మనీ. అండ్ మెయిల్స్ పెండింగ్లో రమేష్ అడుగుతున్నారు, రాజేందర్ గారిని ఎల్జీ ఎక్విప్మెంట్స్ అండ్ జైన్ ఇరిగేషన్ 1 ఇయర్ టైంకి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ అండి, రెండు కూడా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే. ఎల్జీ ఎక్విప్మెంట్ ప్రాబ్లీ లాస్ట్ 6 మంత్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ ఐ థింక్ కమింగ్ 1 ఇయర్ వుడ్ బి ఎ గ్రేట్ స్టోరీ. నా ఉద్దేశంలో 185 షుడ్ బి ద బాటమ్ అని అనిపిస్తుంది. కరెంట్లీ 215 ఉంది, మేబీ 10% కరెక్షన్ ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. అండ్ మేబీ 1 ఇయర్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% రిటర్న్, డెఫినెట్లీ ఈ స్టాక్ మీరు తీసుకోవచ్చండి. ఈవెన్ జైన్ ఇరిగేషన్ కూడా మనకి బ్రేక్అవుట్ రావటం చూసాం చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఓన్లీ థింగ్ ప్రాబ్లీ మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఒక కీ సపోర్ట్గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్లో, విచ్ ఈస్ 88. అండ్ ఐ థింక్ 136 దాకా అప్ సైడ్ అయితే డెఫినెట్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ 2014 హై. సో నా ఉద్దేశంలో 100 రూపీస్ మీకు ఇక్కడ ఉంది, 2 ప్రైస్ పాయింట్స్లో ఇది కూడా యాడ్ చేయండి. బట్ దీనిలో మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ స్టాక్ ఇది. నా ఉద్దేశంలో 85 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. డౌన్ సైడ్ మీకు 15 రూపీస్ ఉంది, అప్ సైడ్ 35 రూపీస్ ఉంది, కాబట్టి 1 ఇయర్ కోసం డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది. ఐ థింక్ యూ కెన్ బై ద స్టాక్. శ్రీధర్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను, ఆర్బిఎల్ బ్యాంక్, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బెర్జర్ పెయింట్స్, ఈ స్టాక్స్ పిక్ చేసుకుందాం అంటారు, చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి, ఇట్స్ అ గుడ్ చాయిస్ అండ్ ఆల్ ఫోర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ వెరీ గుడ్ మేనేజ్మెంట్స్. సో మీరు ఒకటేసారి కాకుండా డెఫినెట్లీ ఒక 2 ప్రైస్ పాయింట్స్ విత్ 5-7% కరెక్షన్ అండ్ 10-12% కరెక్షన్ తప్పకుండా కొనుక్కోవచ్చు. పవన్ కుమార్ అడుగుతున్నారు, మాక్సన్స్ ఫార్మా 6% ప్రాఫిట్స్లో ఉన్నారు, మినన్ బెరింగ్స్ 4% ప్రాఫిట్స్ అండ్ జైన్ ఇరిగేషన్ 7% ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? డిపెండ్స్ అండి, అగైన్ మీరు ట్రేడర్ అవుతే కనుక డెఫినెట్లీ బుక్ చేసుకోమని చెప్తాం, ఎందుకంటే ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అవుతే కనుక ఈ స్టాక్స్ మీరు ఏవైతే చెప్పారో వితిన్ ఐ థింక్ నో టైమ్ మీకు 10% కరెక్షన్ కూడా అయ్యే స్టాక్స్ ఇవన్నీ. డెఫినెట్లీ ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ పొజిషన్స్ అవుతాయి కనుక ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి, లేదే ఉంటే కనుక ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోండి, విచ్ ఇస్ క్లోజ్ టు యువర్ బయింగ్ పాయింట్. సో నా ఉద్దేశంలో 50% ఐ థింక్ యూ షుడ్ బుక్ ఇమీడియట్లీ అండ్ మేబీ 50% ట్రైలింగ్ స్టాప్ తోటి మీరు లాంగ్ పొజిషన్స్ రన్ చేసుకోవచ్చు. సర్వారాయ అడుగుతున్నారు, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర అండ్ మారుతి కరెంట్ లెవెల్లో 1-2 మంత్స్ టైం కోసం పిక్ చేసుకోవచ్చా? యా కోటక్ ప్రాబ్లీ 2 ప్రైస్ పాయింట్స్లో యూ కెన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 4-5% ఫ్రమ్ ద టాప్ కరెక్ట్ అయింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి 3-4% మధ్యలో దెర్ ఈస్ అ గుడ్ సపోర్ట్. కోటక్ అండ్ మారుతి డెఫినెట్లీ ఆన్ డిప్స్ అని చెప్తాను, బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ 4 మంత్స్లో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్స్ ఎక్కడ రాలేదు మార్కెట్లో. మేబీ 3-4 డేస్ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా ఇమీడియట్లీ రికవర్ అవటం చూసాం. సో కోటక్ మారుతి ఆర్ ఏ గుడ్ స్టాక్స్, 1-2 మంత్స్ కోసం కూడా డెఫినెట్లీ అటెంప్ట్ చేయండి, బట్ విత్ ఎ క్లియర్ స్టాప్ లాస్ మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. మధు అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 1035లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మనకు తర్జ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఇన్ఫీజ్ ఎ క్లియర్ సెల్ అండి. బేసికలీ ఐ థింక్ ఈ ప్యాక్ మొత్తం టెక్నాలజీ ప్యాక్ అంతా డౌన్ ట్రెండ్లో ఉన్న స్పేస్ ఇది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడెంట్ బై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మేబీ పుల్ బ్యాక్స్, స్టీప్ పుల్ బ్యాక్స్ వస్తే కనుక సెల్ చేసే ప్రయత్నమే చేయాలి, కానీ ట్రెండ్ అగేన్స్ట్ మనం డెఫినెట్లీ వెళ్ళకూడదు. సో 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 1025 ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 980. నా ఉద్దేశంలో మీరు కరెంట్లీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి 943 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, విచ్ ఇస్ అరౌండ్ 20-25 రూపీస్.
అండ్ ఒకవేళ మార్కెట్ కొద్దిగా అప్ మూవ్ వచ్చి రిజల్ట్స్ బాగుంది, కామెంటరీ బాగుంటే కనుక 10:20, 10:40 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. ఫైన్, మార్కెట్ స్టిల్ పాజిటివ్ ధోరణిలోనే కొనసాగుతున్నాయి. నిఫ్టీ 9200 పైన ట్రేడ్ అవుతుంది, 9209 దగ్గర ఆల్మోస్ట్ 12 పాయింట్స్ ప్లస్లో, సెన్సెక్స్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ప్లస్లో 29737 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా పీక్ లెవెల్ నుంచి మనకి వీక్ అయినప్పటికీ బట్ స్టిల్ 9-2 మార్కెట్ అయితే సస్టైన్ అవుతుంది. వేచి చూడాలి మనకి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మూవ్ ఇంకా మన మార్కెట్స్లో రావచ్చు అని చెప్పి. బట్ స్టిల్ మార్కెట్స్లో వీక్నెస్ ఆర్ కన్సల్టేషన్ ఫేజ్ నడుస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ ఒక 60-70 స్టాక్స్ దాకా ఇవాళ 52 వీక్ హై టచ్ చేసాయి. వాటిలో అదానీ పవర్ ఒకటి కనిపిస్తుంది. మనకి అంబికా కాటన్స్ ఆల్మోస్ట్ 1400 రూపాయల మార్క్ను చేరింది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఏషియన్ గ్రానైట్ ఈ స్టాక్ ఒకటి, అండ్ డిసిఎం శ్రీరామ్ అన్న స్టాక్ కూడా ఇవాళ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ధనలక్ష్మి బ్యాంక్ 38.25 రూపీస్ దగ్గర, అవన్నీ సూపర్ మార్ట్స్ ఆల్మోస్ట్ 799 రూపీస్ దగ్గర, ఇండియాబుల్స్ వెంచర్స్ 25-30 రూపీస్ నుంచి పరుగు ప్రారంభించింది, ఆల్మోస్ట్ 75 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండియాబుల్స్ వెంచర్స్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసిన స్టాక్ ఇది మధ్యకాలంలో. ఐఓసీ 410 దగ్గర, అండ్ జేఎం ఫైనాన్షియల్ 96-97 రూపీస్ దగ్గర ఇవాళ హై టచ్ అవ్వడం చూస్తున్నాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 633 దగ్గర, అండ్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఆర్బిఎల్ బ్యాంక్ 580 రూపీస్, ఇవాళ 579 రూపీస్, స్టిల్ ఇంకా దూసుకుపోతూనే ఉంది స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. 500 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ దగ్గర కొద్దిగా బ్రేక్ పడిందని అనుకున్నప్పటికీ బట్ సడన్ మూవ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్టాక్లో మొమెంటం కొనసాగుతూనే ఉంది. పొద్దార్ హౌసింగ్ లాంటి స్టాక్స్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ 52 వీక్ హై టచ్ స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. ఫైనల్గా రాజేంద్ర గారు, ఇని ఆల్మోస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ అయింది, ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ దాకా, ఎని ట్రేడింగ్ అబ్జర్వేషన్స్ అండ్ కీ లెవెల్ టు వాచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? నో, అగైన్ 9192 అండి. సో ప్రాబ్లీ మనం ఇనిషియల్లీ కూడా చెప్పాము, ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మార్కెట్ మనకి చూస్తున్నాం. క్లోజ్ టు 20-25 పాయింట్స్ పడింది మనం చెప్పినప్పటి నుంచి. ఐ థింక్ ఈవెన్ ఐ కంటిన్యూ టు సే ద సేమ్, సో 91-92 బ్రేక్ అయింది అంటే కనుక ఒక 70-80 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ ఇనిషియల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ మార్కెట్ నిలబెట్టుకోలేకపోతుంది. నా ఉద్దేశంలో లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయ డెఫినెట్గా, ఎందుకంటే ప్రాబ్లీ కొన్ని స్ట్రాంగ్ చార్ట్స్ ఉన్నప్పటికీ వాటిల్లో ఇన్ కేస్ నిఫ్టీ పడితే కనుక ఐ కూడా ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్స్ ఎక్కడున్నా బుక్ చేసుకోండి. బట్ అగైన్ 91-92 కింద ప్రాబ్లీ ఎవరైతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేస్తారో వాళ్ళు కూడా ఫ్రెష్ షార్ట్స్ ఇనిషియేట్ చేయొచ్చు విత్ 92-10 యాజ్ స్టాప్ లాస్, అంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని, అండ్ 9134 డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో.